हाय फ्रेंड्स, वेलकम टू लायन टीवी। मेरी इप्पटी वरकु मा चैनल नु सब्सक्राइब చేయకపోయింటే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ। కోట శ్రీనివాస్ గారు తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప నటుడు। నిన్న కోట శ్రీనివాస్ గారిని హఠాత్తుగా ఆసుపత్రికి తరలించారట। గుండె నొప్పి ఎక్కువ కాడంతో కోట శ్రీనివాస్ గారిని హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కు జాయిన్ చేశారు। ఈ వార్త తెలుసుకున్న చాలా మంది తెలుగు సెలబ్రిటీలు ఆయన పరామర్శించడానికి ఆసుపత్రికి వస్తున్నారు। అయితే ప్రస్తుతం కోట శ్రీనివాస్ గారి పరిస్థితి ఎలా ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు వీడియోలో చూపిస్తాం, రండి। తన నటనతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని అలరించే కోట శ్రీనివాస్ గారికి నిన్న గుండె నొప్పి కాస్త ఎక్కువైదట। తన స్వగృహంలో రాత్రి 2 గంటల సమయంలో గుండె నొప్పి ఎక్కువ కాడంతో ఈ రోజు పొద్దున అతను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు। ఈ విషయం తెలుసుకున్న చాలా మంది తెలుగు సినీ సెలబ్రిటీలు కోట శ్రీనివాస్ గారిని పరామర్శించడానికి వెళ్తున్నారు। కోట శ్రీనివాస్ గారి పరిస్థితిపై ప్రస్తుతం డాక్టర్లు ఇలా నివేదన ఇచ్చారు। కోట శ్రీనివాస్ గారి గుండె నాళాల్లో రక్తం గడ్డకట్టిందని, దీనివల్ల ఆయనకు ఆ సమయంలో గుండె నొప్పి వచ్చిందని నిర్ధారణ ఇచ్చారు। కోట శ్రీనివాస్ గారి ఆరోగ్య పరిస్థితి త్వరగా కోలుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోట శ్రీనివాస్ గారిని ఫారిన్ కు పంపించే యోచనలో ఉన్నారట। అయితే కోట శ్రీనివాస్ గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు అతని ఆరోగ్యం త్వరగా బాగుపడాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు। తెలుగు ప్రేక్షకులను ఎంతో బాగాలరించిన కోట శ్రీనివాస్ గారు త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు। చూసారుగా ఫ్రెండ్స్, కోట శ్రీనివాస్ గారి ఆరోగ్య పరిస్థితి త్వరగా మెరుగుపడాలని మీరు అనుకున్నట్లయితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి। గెట్ వెల్ సూన్ కోట శ్రీనివాస్ గారు అంటూ కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ ను తెలపండి। మరి తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి। ధన్యవాదాలు।